నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. నీలం మధు ముదిరాజ్ మరొకసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలో ఎవరైతే బిడ్డలకు జన్మనిస్తారో వాళ్ళకి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా నీలం మధు అందజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కొండా సురేఖ హాజరై ఒక బిడ్డ తల్లికి 10,000 రూపాయలను అందజేశారు. ఒక అద్భుతమైన కార్యక్రమం నీలం మధు చేపట్టారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు పటాన్చెరు నియోజకవర్గ యువ నాయకులు ఉన్నారు. ఒకసారి పలకరించే నా ముందుగా నమస్తే. నీలం మధు గారు, గతంలో కూడా ఎంతోమంది ఆడపిల్లలు తల్లులకు కానీ ఆడపిల్లలు పుడితే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మన గజ్వేల్ నియోజకవర్గంలో కూడా సుమారు 2.5 లక్షల రూపాయలు పేద పిల్లలకి ఇచ్చిన ఘటనలు చూసాం. ఈరోజు 10,000 రూపాయలు మళ్ళీ ఇస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? మా నాయకుడు ఆయన వచ్చిన సంది, రాజకీయాలు వచ్చిన సంది, కాసో కీసో ఆయనకు అయినంత పూర్తి ప్రజలకు సేవ చేయడమే ఆయన తెలుసు. ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు కాబట్టి ఆయనకు ఈరోజు పుట్టిన ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ 10,000 చొప్పున వాళ్ళందరికీ ఈరోజు రాత్రి 12 గంటల వరకు సమయం ఉంది. ఆల్రెడీ ఒక అబ్బాయి పుట్టిన ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అతనికి 10,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా అలాగే పేషెంట్ దగ్గర పండ్లు ఫ్రూట్స్ వల్ల పంపించడం జరిగింది. మేమందరం కార్యకర్తలము, ఎన్ఎంఆర్ టీము, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం పాల్గొనడం జరిగింది. కొద్దిపాటిలోనే మా అన్న ఓడిపోవడం జరిగింది. కానీ మా అన్న ముందుకోవాలి, గెలిచి ఉంటే ఇంకా ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు చేసేది ఉంటుండే, చాలా మంచి అవకాశం ఉంటుండే. కొంతలో ఓడిపోవడం జరిగింది. మా అన్న ఓడినా గెలిచిన ప్రజలతోనే ఉంటాడు. ఆయన జీవితం మొత్తం ప్రజలకే అంకితం అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమమే కాదు, గతంలో కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఈ సేవా కార్యక్రమాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. గెలుపోటములతో సంబంధం లేదు. సర్పంచ్గా ఉన్నప్పుడే చాలా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఒక ఎంపీ స్థాయి అభ్యర్థిగా ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇట్లా ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తూ ఉన్నారా మీరంతా? మేము నీలమ్మది ఎంబడి ఉంటాం. మేము కాదు, మాలాంటి ఎంతోమంది నీలమ్మదు మాకు పార్టీలో ఖచ్చితంగా కాదు, కానీ కేవలం నీలమ్మది మీద అభిమానంతో ప్రతి ఒక్కరు ఉంచాడు. ఎందుకంటే మీరు తెలంగాణ వ్యాప్తంగా చూడవచ్చు, ఏడో చూసినా కానీ నీలమ్మది పేరు మారుమోగుతుంది. ఆయనకు పార్టీతో సంబంధం ఉన్నవాళ్ళు అవుతారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న ప్రేమతోటి మాత్రమే ఆయన ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ అందరికి వస్తారు. ఆ దేవుడు కూడా రాబోయే రోజుల్లో మా అన్నకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి మేమందరం మా దేవుడిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా అన్న ఎప్పటికీ ప్రజలతోనే ఉంటాడు. మా అన్నకి ఒక మాకు ఒక నమ్మకం ఉండే, మా అన్నయ్య సరే గెలుస్తారని చెప్పని. కొంత చిన్నపాటి మధ్య కొంచెం ఓడిపోవడం జరిగింది మేము, కానీ మా అన్న ప్రజలతో ఉంటాడు. మేము ఏ ఆపత్తున్న కార్యకర్తగా పట్టించుకుంటాం. మన లాంటి రాజకీయాలు దొరకడం చాలా కష్టము. ఆయన ఒక బీసీ నాయకుడు వస్తుంది, కానీ కొద్దిగా చిన్నపాట్ల కొంచెం మిస్టేక్లు మేము పోతున్నాం కాబట్టి ఒక టైం వస్తుంది. మా అన్న కూడా గెలుస్తారు ఆ రోజు. ఇంకా ప్రజలకు ఇంకా మంచి మంచి సేవ చేయడానికి ముందుకొస్తాము. అలాగే మా ఎన్ఎంఆర్ టీము, మా అన్న కూడా ఇంకా చాలా భవిష్యత్తు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వాసుపత్రిలో పళ్ళు అవన్నీ పంపిణీ చేశారు. నీలం మధు మనుషులు అంటే ఒక గుర్తింపు ఉంది మీ అందరికీ. ఈరోజు నీలం మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరూ ఆప్యాయంగా మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నారు. అవును, ఎందుకంటే అతను నీలం మధు అనే మనిషి జనాల్లో కలిసిపోతూ ఉంటాడు, ప్రజలకి చాలా దగ్గరగా ఉంటాడు. వాళ్ళకి నేను ప్రజల మనిషిని, నేను మీ ఇంట్లోనే పుట్టిన మనిషిని అన్న విధంగా వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన బిహేవియర్ కానీ అనేది అంతా నేచరే, అట్లాంటి నేచర్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మా ఇంట్లో మనిషి, మా బిడ్డ అని చెప్పి చాలా దగ్గరగా తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అరే నా మా బిడ్డ, మా ఇంటి బిడ్డ ఓడిపోతూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కొంతమంది లీడర్ల వల్ల, కొన్ని కొన్ని కారణాల వల్ల జర ఇబ్బందితోని కొంచెంలో ఓడిపోయినాం. ఇన్ ఫ్యూచర్ మళ్ళీ స్ట్రాంగ్గా మేము ఇంకా ఎట్లయితే బంతి కింద కొడితే ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తుందో అంతే విధంగా మేము నెక్స్ట్ రాబోతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాం. చివరిగా సాయన్న, ఎట్లా అనిపిస్తుంది రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రి మొత్తం మీరు వెళ్ళారు, ఫ్రూట్స్ అవన్నీ పంచడం జరిగింది, ఏం చెప్తారు? ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే, ఈరోజు మదన్ వచ్చి ఒక చిన్న సాయి నుంచి పెద్ద సాయి వరకు వచ్చింది. అదే పబ్లిక్ తోటి, ప్రజలతోటి ముందు కొట్టుకుంటా, ఎమ్మెల్యే తోటి ఓడిపోయినా, ఎంపీ ఓడిపోయినా ఆయన అట్లనే ఉంటాడు. రేపటి దినం గెలిచినా కూడా ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజలతోటే ఉంటాడు ఆయన. ఏ రాత్రి పోయినా, ఎవరికి మంచి చెడు ఏదేమైనా ఆయన చూసుకుంటాడు, నీలం మదన. సో చివరిగా రాబోయే రోజుల్లో మీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు, నీలం మధు గారు చేసే కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొంటున్నప్పటికీ మీ మీ ఏరియాలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు అట్లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. చూడొచ్చా, ఏమన్నా పిలుస్తారా మమ్మల్ని? 100% ఇప్పటికి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసాము, కాకపోతే అవి మీడియా కవరేజ్ వరకు తీసుకురాలేము.
ఇన్ ఫ్యూచర్ తీసుకొని వస్తాం, అవి మా యూత్ తరఫు నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ చిన్నపిల్లలకి చదువుకోవడానికి స్కూల్కి ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళకి బుక్స్ డొనేట్ చేయడం కానీ, వాళ్ళ స్కూల్కి ఆర్థిక సహాయం కానీ చేయడం కానీ చేస్తూ ఉన్నాం, ఇన్ ఫ్యూచర్ కూడా చేస్తాం. చివరిగా నాకు ఒక డౌట్ అన్న, నీలం మధు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పుడు అదే చిరునవ్వు, ఎంపీ అభ్యర్థిగా స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ అదే చిరునవ్వు, ఇదే సేవా కార్యక్రమాలు, ఏం చెప్తారు? అనే గుండెధైర్యమే చాలా గొప్పది. ఆ గుండెధైర్యంని చూసుకొని మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం. మా ఫేస్లో చిరునవ్వు అట్లనే ఉంది. ఆయనను చూసి ఆయన చిరునవ్వు ఎంతకాలం ఉంటే మా చిరునవ్వు అంతకాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన నవ్వుతుంటేనే మేము అందరం కూడా నవ్వుకుంటా ఉండి ఇలాంటి సేవలు ఎన్నో కూడా చేస్తూ ఉంటాం. మాకు ఆయన ఓడిపోయినా సరే ఓడిపోయినా అన్న భయం ఆయన లోపల లేదు. ధైర్యంగా ఉంటేనే మనిషి రాజకీయంలో ధైర్యంగా ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాడు. ఆయన ధైర్యం చూసుకొని మేము అందరం కూడా ముందుకెళ్తూ ఉంటాం. పేద ప్రజలకి మీ సపోర్ట్ ఉండాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నీలం మధు ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీలం మధు తీసుకున్నారు. ఆయన గతంలో ఎంతోమంది ఆడపిల్లలు పుడితే వాళ్ళకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే ఈరోజు బిడ్డలకు జన్మనిస్తారో వాళ్ళ పేరిట 10,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ను నీలం మధు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.